చంద్రబాబు నాయుడు. టీడీపీ అధినేత చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా విరుచుకుపడుతున్నారు. ఇష్టానుసారంగా చేస్తే రానున్న ఎన్నికల దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నారు. ముందస్తు వ్యూహాలతో కేడర్ను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలపైన ఫైర్ అవుతున్నారు. ఈ మూడున్నరేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్నారు. ఇదే మారిగా మీరు గాని గమ్మనుంటే అతను వేసే 4 రూపాయలు వస్తున్నాయనుకుంటే ఆ 4 రూపాయలు కూడా ఆగిపోయారు వస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చంద్రబాబు వేగవంతం చేశారు. ఇప్పటికే నియోజకవర్గాల సమీక్షలో అభ్యర్థులను ఖరారు చేస్తున్న చంద్రబాబు తాజాగా మరో ఇద్దరి అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపారు. అయితే తాజాగా రాష్ట్ర ప్రజల సమస్యలతో నిరాశ నిస్పృహలతో ఉంటే వైసీపీ ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టకుండా తమ చేతుల్లో లేని సమైక్య రాష్ట్ర అంశంపై బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తుందని దుయ్యబట్టారు. 2 తెలుగు రాష్ట్రాలు కలపాలి అంటూ ప్రజలను గందరగోళంలోకి నెడుతూ సమస్యలను పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు. ఈ మేరకు శనివారం చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలతో ప్రజలు నిరాశ నిస్పృహలతో ఉంటే వైసీపీ ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టకుండా తమ చేతుల్లో లేని సమైక్య రాష్ట్ర అంశంపై బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తోంది. 2 రాష్ట్రాలు కలపాలి అంటూ ప్రజలను గందరగోళంలోకి నెడుతూ సమస్యలను పక్కదారి పట్టిస్తోంది. ఏపీ విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సిన నిధులపై నోరెత్తని వైసీపీ మళ్లీ సమైక్య ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం మోసపూరితనం. చెప్పాలంటే రాష్ట్ర విభజన కంటే సీఎం జగన్ పాలన వలనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది. ప్రభుత్వ పెద్దలు ముందు ఆ తప్పును సరిదిద్దుకోవాలి. ఇప్పటికైనా ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే సమైక్య రాష్ట్ర ప్రకటనలు ఆపి రైతుల ఆత్మహత్యలు, ప్రజల సమస్యలకు కారణాలు విశ్లేషించాలి. సత్వర స్పందనతో ప్రణాళిక అమలుపరిచి అన్నదాతలకు అండగా నిలవాలి అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికలు టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలనేది చంద్రబాబు లక్ష్యం. ఇందుకోసం ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. పొత్తుల దిశగా ప్రయత్నాలు చేస్తూనే పొత్తులపైనే ఆధారపడ్డామనే అభిప్రాయం రాకుండా చూసుకోవాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా తన జిల్లాల పర్యటనలో చంద్రబాబు సభలకు జన సమీకరణను సైతం పార్టీ నేతలు సవాల్గా తీసుకుంటున్నారు. ఇక ఇప్పటికే దాదాపు 130 నియోజకవర్గాలకు సంబంధించి చంద్రబాబు సమీక్షలు పూర్తి చేశారు. 50% సీట్లు యువతకు ఇస్తామని చంద్రబాబు మహానాడు వేదికగా ప్రకటించారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి సీట్లు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. పొత్తుల అంశంపైన స్పష్టత వచ్చిన తర్వాత సీట్ల కేటాయింపు విషయంలో తుది ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు తాజాగా మరో 2 నియోజకవర్గాలకు చంద్రబాబు పార్టీ అభ్యర్థులను ఖరారు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లాలో 2 రోజులు పర్యటించారు. అందులో భాగంగా టీడీపీ కంచుకోటగా ఉన్న పొన్నూరులో చంద్రబాబు సభకు భారీ స్పందన వచ్చింది. పొన్నూరులో 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన సీనియర్ నేత ధూలిపాళ్ల నరేంద్ర ఓడిపోయారు. వైసీపీ నుంచి పోటీ చేసిన సీనియర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారి రోషయ్య వైసీపీ అభ్యర్థిగా పొండూరు నుంచి గెలుపొందారు. టీడీపీలో నరేంద్ర తండ్రి వీరయ్య చౌదరి మంత్రిగా పనిచేశారు. ఆయన మరణం తర్వాత నరేంద్ర పొండూరు నుంచి వరుసగా 5 సార్లు నరేంద్ర ఎమ్మెల్యేగా గెలిచి 2019లో ఓడిపోయారు. పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో 2014లో గుంటూరు జిల్లా నుంచి నరేంద్రకు చంద్రబాబు మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందని అంచనా వేశారు. కానీ నరేంద్రకు మంత్రి పదవి రాకపోవడంపైన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంగం డైరీ వ్యవహారాల్లో నరేంద్రను అరెస్ట్ చేశారు. ఇక ఇప్పుడు తిరిగి వచ్చే ఎన్నికల్లో నరేంద్ర అభ్యర్థిత్వం ఖరారైంది. ఈసారి పార్టీ అధికారంలోకి వస్తే నరేంద్రకు గుర్తింపు ఇవ్వాలని నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు పార్టీ అధినేత చంద్రబాబును కోరారు. గుంటూరు జిల్లా బాపట్ల ఇప్పుడు వైసీపీ టీడీపీకి కీలకంగా మారింది. ఇక్కడ ప్రస్తుతం వైసీపీ నుంచి సీఎం జగన్ సన్నిహితుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో రఘుపతి వరుసగా బాపట్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్కడ టీడీపీ నుంచి 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసిన అన్నం సతీష్ ప్రభాకర్ బీజేపీలో చేరారు. అప్పుడు అక్కడ వేగేసిన నరేంద్ర వర్మను వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు ఖరారు చేశారు. 1999లో టీడీపీ నుంచి మంతెన అనంతవర్మరాజు గెలుపొందారు. తిరిగి బాపట్లలో ఇప్పటి వరకు టీడీపీ అభ్యర్థి గెలవలేదు. ఇప్పటికే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న వేగేసిన నరేంద్ర వర్మను వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. వైసీపీ అభ్యర్థిగా తిరిగి కోన రఘుపతి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలకమైన ఈ 2 నియోజకవర్గాల్లో
టీడీపీ అభ్యర్థుల విషయంలో చంద్రబాబు తన నిర్ణయం స్పష్టం చేశారు. పొత్తుల కారణంగా చివరి నిమిషంలో ఏదైనా అనూహ్య మార్పులు జరిగితే మినహా బాపట్ల ఎమ్మెల్యేగా వర్మ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఇన్ని సమస్యలతో ప్రజలు నిరాశ నిస్పృహలతో ఉంటే వైసీపీ ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టకుండా తమ చేతుల్లో లేని సమైక్య రాష్ట్ర అంశంపై బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తోంది. రెండు రాష్ట్రాలు కలవాలి కలపాలి అంటూ ప్రజలను గందరగోళంలోకి నెడుతూ సమస్యలను పక్కదారి పట్టిస్తోంది అని అన్నారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి మన సిగ్నేచర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.